हेलो गाइस, स्टोरी एक्सप्लेनर एमडी अयिते लागुनारंता बागुनारनि भाविस्तू इवाल्टी मूवी ने एक्सप्लेन चेसुकुंदाम। गाइस, मूवी ओपनिंग लो अयिते ओक भार्यभर्तलु कूर्चोनि चाला हैप्पीगा मात्लाडुकुंटू डिन्नर चेसुकुंटू उंटारु। गाइस, अयिते इद्दर पेर्लु अयिते माधव अनि इंका सुनंदा। सुनंदा माधव अनि अयिते ओक मंची अरेंज्ड म्यारेज चेसुकुन्न कपल। गाइस, दानि तर्वात माधव वेळ्ळि मन सुनंदाकि मंचिगा मसाज चेसि वाळ्ळिद्दरु मात्लाडुकुंटू उंटारु। फीलिंग्स आपुकोलेक इंटिमेट कूडा अवडं जरुगुतुंदि वाळ्ळ बेड मीद। अवुनु गाइस, इंटिमेट अवुतुन्न मध्यलो अयिते मन सुनंदा पातकालपोक इंसिडेंट अयिते गुर्तुकु वस्तुंदि। तनु टॉयलेट कूर्चोडडानिकि ओक चोटिकि वेल्ते गनुक बयटिकि वच्चेटप्पुडु तनतो उन्न ओक व्यक्ति, अक्कड कंस्ट्रक्षन् लो उन्न व्यक्ति तनन्नि पाडु चेसेस्ताडु, एदैते रेप् चेसेस्ताडु। गैस्, दानि तर्वात आ अम्मायिकि एंत अर्चिना हेल्प चेसे नादिले उंडदु। गैस्, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్లో ఏ వ్యక్తి అక్కడ ఉండేడు గాయస్, ఎందుకంటే వర్క్ అవుతున్న మధ్యలో లంచ్ టైం అనుకుంటాను, దాదాపు ఎంత అరిచినా రారు గాయస్, అంత బలవంతంగా దారుణంగా రేప్ చేసేస్తాడు ఆ వ్యక్తి। అది మొత్తం గుర్తు చేసుకొని మన సునంద అయితే చాలా దారుణంగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది గాయస్। అది మొత్తం గుర్తు చేసుకున్న మన మాధవన్ని పక్కకి తోసేస్తుంది మన సునంద అయితే। అయితే మన మాధవని ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు గాయస్, ఎందుకంటే తన భార్య గురించి మొత్తం అర్థం చేసుకుంటాడు। తను అయితే తనకి చాలా సపోర్టివ్గా కూడా ఉంటాడు। మన సునంద ఒక కోర్టులో లాయర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది గాయస్. దాని తర్వాత తను కోర్టుకి వెళ్ళడం కూడా జరుగుతుంది। తను కోర్టుకి వెళ్ళి ఒక కేసు వాదిస్తుంది। ఏదైతే ఒక మంచి డబ్బులు ఉన్న వ్యక్తి తన భార్యని వదిలేయాలనుకుంటాడు మిట్ట మధ్యలో అయితే। అవును గాయస్, అది మొత్తం తెలుసుకున్న మన సునందకి ఫీజులు పోతాయి, ఎందుకంటే కనుక తను భయపడుతుంది। తన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి తన రిలేటివ్స్కి ఇచ్చేస్తాడు ఏదైతే ఆ వ్యక్తి తను కోటీశ్వరుడు గాయస్, ఎందుకంటే తన సంపాదించిన దాంట్లో తన ఆస్తులో సగం ఇచ్చేయాలని చెప్పి తనకు కూడా ఇష్టం లేదు తన భర్తని వదిలేసి రావడానికి। తను వెళ్ళి మన సునంద దగ్గర ఏడ్చి గొగ్గోలు పెడుతుంది, నా భర్త ఈ విధంగా చేశాడు అని। దాని తర్వాత కోర్టులోకి వెళ్ళి తన భర్త మీద కేసు వేస్తే విడాకులు ఇచ్చేస్తారు అని చెప్పి తన భార్య ఈ విధంగా చెప్తుంది। ఏదైతే నా దగ్గర డబ్బులు ఏం లేవని ఆ వ్యక్తి చెప్తాడు, నా దగ్గర డబ్బులు ఏం లేవు సార్, నేను చాలా డబ్బు లేనివాడిని, నేను ఈ మధ్య చాలా లాస్లో అయిపో, ఆ వ్యక్తి నా దగ్గర ఏ డబ్బులు లేవు ఎవరానని చెప్పడం జరుగుతుంది। ఆ మాట విన్న మన హీరోయిన్కి ఫీజులు పోతాయి, ఎందుకంటే ఎవరానా నేను సబ్మిట్ చేస్తున్నాను, ఏదైతే ఒక డబ్బులు లేని వ్యక్తి అయితే ఇంత పెద్ద 5-స్టార్ హోటల్లో డబ్బులు చేసుకోలేడు, ఆర్టికల్స్లో కూడా పడింది వీళ్ళ పెళ్ళి డబ్బులు లేవని చెప్తున్నాడు, వీళ్ళ రిలేటివ్స్ పేరు మీద డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేశారని ప్రూఫ్స్ కూడా చూపిస్తుంది। దాని తర్వాత కోర్టు అనేది వీళ్ళకి అనుకూలంగా ఇస్తాడు। అంత హ్యాపీతో వచ్చిన మన హీరోయిన్ ఇంటికి వచ్చి మన మాధవంతో మళ్ళీ డిన్నర్ చేసి మసాజ్ చేసుకొని డైలీ లాగానే ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు। మళ్ళీ తన మైండ్లోకి అదే పాతకాలపు క్వశ్చన్స్ రావడంతో తను చాలా అంటే చాలా బాధపడుతుంది గైస్. దాని తర్వాత తన భర్తని మళ్ళీ నెట్టేస్తుంది, తన భర్త విసుకుపోవడంతో మళ్ళీ రేపొద్దున రిలేషన్ జరుగుతుంది, సార్ నచ్చినట్టు కాలంలోనే నన్ను ఈ విధంగా చాలా దారుణంగా రేప్ చేశాడు సార్, నేను మా ఫాదర్కి చెప్తే నీకు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారమ్మా, నువ్వు ఎవరికైనా చెప్తే మీకు ఎవరికి సంబంధాలు రావని చెప్పడం జరుగుతుంది సార్, అయినా సరే నేను ఆడివేద కేసు వేసి తనకి జైలుకి పంపించాను, అయినా సరే నాకు 3 ఏళ్ళ తర్వాత తను బయటకు వచ్చేయడం జరుగుతుంది, నేను అదే పాత జ్ఞాపకాలతో నరకం అనుభవిస్తున్నాను అని చెప్పడం వెంటనే మన సైకియాట్రిస్ట్ సరే నువ్వేం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు ఆనందంగా ఫీల్ అవుతావు చెప్పమంటాడు, సార్ నా బాధ పోవాలి సార్ అంతే అని చెప్పిన వెంటనే తను తన పక్కన ఉన్న అల్మారాలో నుంచి ఒక బొమ్మని తీసి తనకి ఇవ్వడం జరుగుతుంది। పాపం గైస్, ఆ బొమ్మని తీసుకున్న మన సునంద అయితే ఎంత పిచ్చి దానిలాగా బిహేవ్ చేసిందంటే ఒక పిచ్చి దానిలాగా బిహేవ్ చేసి తనని చాలా దారుణంగా కొడుతుంది గైస్. తన భర్త కూడా అయ్యో నా భార్య ఎంత బాధ ఇంకా అణగుపెట్టుకొని ఉందా బాడీలోని చెప్పి తను కూడా పడతాడు। తర్వాత రోజు తను కోర్టుకి వెళ్తుంది వేరే కేసుకు టేకప్ చేయడానికోసం, తను నిన్న కేసు టేకప్ చేసింది చాలా అంటే చాలా హిట్ అయిపోతుంది, తను అంత పెద్ద కేసుని వాదించింది కదా, అయితే వేరే వైపు నుంచి మనకి ఒక అమ్మాయి రావడం జరుగుతుంది, ఆ అమ్మాయి కేసు వాదిస్తానని తను ఒప్పుకుంటుంది। అవును గైస్, రాధిక ఈ విధంగా చెప్తుంది, మా హస్బెండ్ డైరీ తాగి వచ్చి నన్ను చాలా దారుణంగా కొడుతున్నాడు, ఎలాగైనా సరే విడాకులు ఇప్పించి తన ఆశలో సగం రావాలి అని చెప్తుంది। దాని తర్వాత మన సునంద ఈ విధంగా చెప్తుంది, సరే ఎట్టకెళ్ళకు నేను ట్రై చేస్తాను, నాతో అబద్ధం చెప్పకుండా మొత్తం సూటిగా నిజమే చెప్పాలి, రేపు వచ్చేటప్పుడు మీ హస్బెండ్ రఘుని కూడా తీసుకురమ్మని చెప్తుంది, సరే అని తను కూడా చెప్తుంది గాయస్. మళ్ళీ ఈ విధంగానే చెప్తుంది, నిజంగా సూటిగానే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అని చెప్తే సరే అంటుంది గాయస్. ఈ విధంగానే మాట్లాడుకుంటూ ఉంటారు, రేపు దీనే రఘుని తీసుకురావడం జరుగుతుంది గైస్. రఘు దగ్గరికి వెళ్ళి మన రాధిక ఈ విధంగా మాట్లాడుతుంది, నేను తన కూతురు అయితే కొంచెం మైండ్ మెచ్యూర్ కాదు గైస్, కొంచెం చిన్నది గైస్, ఏదైతే మన రాధిక ఒక మోడల్ గైస్, మన రఘుతో ఈ విధంగా చెప్తుంది, నేను ఒక మోడల్ని, నా బాడీలో మొత్తం కరెక్ట్గానే ఉంటాయి, నాకు విడాకులు ఇచ్చి నీ ఆశలు సగం రాసిచ్చామని అంటుంది, విడాకులకి తను ఏమాత్రం ఒప్పుకోడు గైస్, చిరాకు పడుతుంటాడు తను మాట్లాడే ప్రతి మాటకి, రఘు చాలా మంచివాడు గైస్, ఎందుకంటే తన
కూతుర్ని చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. నేను ఒక మోడల్ని కాబట్టి నా బాడీలో మొత్తం బాగానే ఉంది, నీ బాడీలోనే ఏంటో లోపం ఉంది కాబట్టి నీ తప్పు వల్లే నా కూతురు అలా పుట్టింది, అయితే నీ కూతుర్ని నువ్వే తీసుకువెళ్ళిపోమని చెప్తుంది గాయస్. దాని తర్వాత ఈ విధంగానే వాళ్ళిద్దరు వాదపు వాదాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు డాడీ నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళమని తన కూతురు అడగడం జరుగుతుంది. దాని తర్వాత సునంద దగ్గరికి వచ్చిన కపుల్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నా కూతురు నా దగ్గరే ఉందని రఘు చెప్తే కనుక మన రాధిక నీ ఆశీలో సగం కావాలి అంటుంది. పక్కకు వచ్చిన లాయర్కి అయితే కోపం వచ్చి కోర్టులో తేల్చుకుందామని తీసుకువెళ్ళిపోతాడు. మన సునంద కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కూడా పుట్టేస్తుంది గాయ్. దాని తర్వాత కోర్టులో వాదించుకుంటూ ఉంటే కనుక మన లాయర్ అయితే మంచి పాయింట్ పడతాడు గాయ్. ఏదైతే ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి మన రాధిక యొక్క మైండ్ సెట్ సరిగ్గా లేదు అని చెప్పి వెంటనే తన గొడవకి దిగిపోతుంది. ఎడాపెడ తిట్టేస్తుంది గాయస్ వాళ్ళిద్దరిని. అయితే మన సునంద చాలా కంట్రోల్ చేస్తుంది. వెంటనే విడాకుల్ని మంజూరు చేసేస్తారు అక్కడ ఉన్న జడ్జి గారు. అయితే మంజూరు చేసేసి పిల్ల కూడా మన రఘు దగ్గరే ఉంటుందని చెప్పడం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఎట్టకెళ్ళకు మన రాధిక వెళ్ళి మన సునందని ఏ విధంగా చెప్తుంది, నువ్వు కేసు ఓడిపోయేలాగా చేసావు కదా అని ఎంత చూస్తానని చెప్పి వెళ్తుంది. దాని తర్వాత మన రఘు అయితే వచ్చి నీతో ఇట్లా బిహేవ్ చేసినందుకు సారీ, నా పెళ్ళ ముందు నుంచి అంతేనమ్మా మంచిది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు గాయస్. దాని తర్వాత మన సునంద అయితే తనకి కొంచెం స్ట్రెస్ ఉండడంతో తన భుజం మీద తట్టుకుంటూ ఉంటుంది గాయస్. నేను హెల్ప్ చేస్తానని చెప్పి తనకి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు గాయస్ తన కేసు గురించి. తను ముందు నుంచి చాలా చెడ్డదమ్మా, నువ్వు చాలా మంచిదాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు గాయస్. దాని తర్వాత తనకి హెల్ప్ చేసినందుకు తన మనసులో అనేది ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు గాయస్. దానికి హెల్ప్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటాడు. తనకి నేను ఒక డాక్టర్ లాగా అని చెప్పి తనకి హెల్ప్ చేస్తూనే వాళ్ళిద్దరూ ఫీలింగ్స్ ఆపుకోలేరు గాయస్. ఫీలింగ్స్ ఆపుకోలేక అయితే అక్కడ ఇంటిమేట్ అయిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమండి ఇంకా కేసులన్నీ అయిపోయినాయి, మీరు ఇంటికి వచ్చని చెప్తుంది. దాని తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన మన మాధవ్ అయితే ఇంటికి కూడా వచ్చేయడం జరుగుతుంది. ఏమండి మొన్న ఆయన ఇట్లా వచ్చాడండి, నాకు హెల్ప్ చేస్తుంటే మేమిద్దరం ఇంటిమేట్ అయ్యాం, మీరు ఎందుకు చెడుగా ఆలోచించకండి, నేను ఎందుకంటే అది ఒక ట్రీట్మెంట్ లాగానే ఆలోచించమని చెప్తుంది. దాని తర్వాత మన మాధవ్ అయితే మన సునంద వైపు చూసి ఈ విధంగా అనుకుంటాడు గైస్. బ్రహ్మ నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూడు. ఓకే గాయస్. దాని తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ ఫోన్ ఇలా నా భార్య నార్మల్ లాగా అయిపోయింది అనుకుంటాను అని చెప్పి ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈసారి ఇంటిమేట్ అవుతారు. సబ్స్క్రైబ్ ఇట్.